ఎన్నికల అఫిడేవిట్ ట్యాంపరింగ్ వ్యవహారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు పలువురు ఐఏఎస్లు రెవెన్యూ అధికారులపై మహబూబ్ నగర్ రెండో పట్టణ ఠానా పోలీసులు మొత్తం ఇరవై ఒక్క సెక్షన్లతో కేసు నమోదు చేశారు గతంలోనే ఆదేశాలిచ్చిన కేసు నమోదులో జాప్యంపై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాటకీయ పరిణామాల మధ్య కేసు నమోదైంది మంత్రితో పాటు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్ అప్పటి కార్యదర్శి సంజయ్ కుమార్ రెండు పేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు శశాంక్ గోయల్ రుణాల్డ్ రోస్ జే శ్రీనివాస్ కె వెంకటేష్ గౌడ్ ఏ పద్మశ్రీ ఎస్ వెంకట్రావు న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డి సుధాకర్లపై కేసు నమోదు చేశారు